ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. మాది మంటాడ గ్రామం, ఇంద్రమ్మ కాలనీ. ఇది ఇంద్రమ్మ కాలనీ. నేను కూర్చున్నది డ్రైనేజీలో కాదు, నేను కూర్చున్నది రోడ్డు మీద కూర్చున్నాను. ఇది డ్రైనేజీని తలపించేలా ఉంది. ఇది వానాకాలం కూడా కాదు రోడ్లు మునగడానికి. మరి ఈరోజు ఇంత దారుణంగా ఉంది అంటే ప్రభుత్వం వారు పట్టించుకున్న దాఖలాలు అనేవి లేవు. ఎన్నిసార్లు గత 8 ఏళ్లుగా మేము ఈ ప్రభుత్వానికి మేము మొరపెట్టుకుంటున్నాము, అయినా సరే వీళ్ళెవరూ పట్టించుకున్న పాపాన లేదు. కానీ ప్రభుత్వం వారు చెప్తున్నట్టు రోడ్లు మీకు శాంక్షన్ అయినాయి అని చెప్తున్నారు. కానీ రోడ్లు కావాలని చెప్పి మేము ప్రభుత్వం వారి దగ్గరికి వెళ్తుంటే ఈ ఇక్కడ ఉన్న చోట నాయకులు వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే కాంట్రాక్టర్కి లాస్ వస్తుంది, రోడ్లు పోయడానికి వారికి ఇబ్బందిగా ఉంది, జనాలంతా ఇంటింటికి డబ్బులు సందా చేసి ఇస్తే కానీ మేము రోడ్లు పోసే పరిస్థితి లేదు, మీరు డబ్బులు ఇస్తే కానీ మేము పోయమని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ ఇటువంటి స్థితిని కూడా చూసి దీన్ని కూడా వాళ్ళు రాజకీయంగా డబ్బులు దండుకోవాలని చూస్తున్నారంటే దీన్ని మించిన దౌర్భాగ్యం అనేది ఇంకోటి లేదు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వైఎస్ఆర్సీపీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కావాలి 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 కావాలి.